Bumula Konugolu Vyoharamlo, Mantri Gumanuru Jayaram Chittu, Adaya Pannu Shaka Uchchu Bigustondi. Kutumba Sabhyula Peruto Konna Bhoomula Nunchi, Asalu Labdi Ayanake Kalugutundani Telicharu, IT Adhikarulu. Ippatike Ayana Bharya Renukamma Peruna Unna 30 Ekaralanu Tatkalikanga Attach Chesaru. Bandhuvula Perita Unna Maro 90 Ekaralanu Ippudu Attach Chesaru. తాత్కాలికంగా అటాచ్ చేసిన 30 ఎకరాల భూమిని పూర్తిగా ఎందుకు అటాచ్ చేయరాదో ఈ నెల 17వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు ఐటీ అధికారులు ఈ నోటీసులు గత నెల 12వ తేదీనే ఇచ్చారు అంతే కాదు ఈ భూములను అన్యాక్రాంతం బదిలీ చేయొద్దంటూ సబ్ రిజిస్టర్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఐటీ శాఖ లేఖలు రాసినట్లు తెలుస్తోంది దీంతో ఈ అంశంపై ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది Mantri Jayaram ko IT notice lagu sambandhi chhi maranta samacharam ma correspondent Suresh andistaru. Suresh Mantri Jayaram ko IT notice lagu sambandhi chhi na details sainte. Yeah, Srividya Mantri Gumanuru Jayaram Vivaharam ఈ నాలుగేళ్ల వైసీపీ నాలుగేళ్ల పాలనలో మనం చూస్తున్నాము మొదట్ నుంచి కూడా ఈ ఆంధ్ర కర్ణాటక వార్డులో మంత్రి గుమనూరు జయరామ్ సొంత సెగ్మెంట్ లో పేకాట క్లబ్బులు ఆ తర్వాత సెబ్ అధికారుల దాడులు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపాయి చర్చనీయాంశంగా నిలిపాయి ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్ ఈ ఇచ్చిన భూముల కొనుగోలుకు సంబంధించి తీవ్ర గత ఏడాది తీవ్ర దుమారం లేచింది మంత్రి భార్య అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఈ ఇచ్చిన సంస్థకు సంబంధించినటువంటి భూములను ఈ మంజునాథ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేయడం పెద్ద దుమారం లేచింది ఆ సంస్థ యజమానైనటువంటి మనోలు వీళ్ళు కూడా బెంగళూరులో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మంజునాథ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు సంస్థతో ఆయన దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారని చెప్పి వాళ్ళు అక్కడ ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఐటీ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది ఐటీ అధికారులు రంగంలోకి దిగారు బినామీ యాక్ట్ చట్టం కింద ఈ భూములు ఎలా కొనుగోలు చేశారనే దాని మీద గతంలోనే ఈ మంత్రి జయరాం భార్య రేణుకమ్మ అదేవిధంగా ఆయన కుటుంబీకుల మీద కూడా ఐటీ నోటీసులు జారీ చేసింది అయితే అప్పట్లోనే 30 ఎకరాలు మంత్రి భార్య పేరు మీద ఏదైతే భూములు కొనుగోలు చేశారో ఇచ్చిన సంస్థకు సంబంధించినటువంటి భూములు దానికి సంబంధించి వివరాలు ఆధారాలు సమర్పించాలని చెప్పేసి నోటీసులు జారీ చేసి అట్ ది సేమ్ టైము సబ్ రిజిస్టర్ అధికారులు కూడా ఈ ఆస్పరి మండల పరిధిలో ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు అనే దాని మీద కూడా సబ్ రిజిస్టర్ అధికారులకు అప్పట్లో అధికారులు నోటీసులు జారీ చేశారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఐటీ శాఖ అధికారులు మళ్ళీ ఒక రెండో నోటీస్ అయితే మంత్రి గుమనూరు జయరామ్ కి జారీ చేయడం జరిగింది తాజాగా కూడా అప్పట్లో 30 ఎకరాలు ఇప్పుడు తాజాగా ఒక 90 ఎకరాలు మొత్తం ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఐటీ శాఖ తమ ఆధీనంలోకి జప్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖ అధికారులు చాలా దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల 17వ తేదీన దీనికి సంబంధించినటువంటి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చేందుకు వివరణ ఇవ్వాలని చెప్పేసి 17వ తేదీ టైం ఇచ్చారు మళ్ళీ 3వ తేదీ వచ్చే నెల 3వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ లోకి రావాలి మంత్రి జయరాము ఆయన భార్య రేణుకమ్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రావాలి ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళ తరపు న్యాయవాదులైనా సరే వీడియో కాన్ఫరెన్స్ లకు హాజరయ్యి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సమర్పించాలని ఉంది మొత్తం మీద అంటే దాదాపు మంత్రి గుమనూరు జయరాము తన భార్య కుటుంబీకుల పేరు మీద ఈ ఇతర సంస్థకు సంబంధించినటువంటి 180 ఎకరాల ఆ భూములను కొనుగోలు చేసినట్టు బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్టు ఐటీ శాఖ గుర్తించినట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే గతంలో మొదటిసారి నోటీస్ వచ్చినప్పుడు జయరామ్ అయితే దీని మీద మీడియా సమావేశం పెట్టి ఆయన నాకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చినట్టు మీడియాలో చెబుతున్నారు నాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీస్ రాలేదు మేము న్యాయబద్ధంగా చట్టపూర్వకంగానే 100 ఎకరాల భూములని కొనుగోలు చేశాము అవసరమైతే ఆ భూములన్నీ తిరిగి రైతులకు కూడా ఇస్తాము మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బులు చెల్లిస్తే తిరిగి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పే విధంగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా రెండో నోటీస్ ఐటీ శాఖ రెండో నోటీస్ మీద అయితే మంత్రి జయరామ్ ఇప్పటి వరకు స్పందించలేదు చూడాలి మళ్ళీ ఈ పరిణామాలన్నీ కూడా ఏ విధంగా దారితీస్తాయి నిజంగా ఐటీ శాఖ అధికారుల విచారణకు జయరాము ఆయన కుటుంబీకులు భార్య హాజరవుతారా మళ్ళీ ఈ లోపల దీని మీద ఏదైనా జయరాం మళ్ళీ న్యాయపరంగా ఏదైనా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని చూడాలి మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది శ్రీవిద్య ఈ అంశం రైట్ థ్యాంక్ యూ సురేష్